గురువుగారు చెప్పినట్టు ఆ దూడ తోకను పట్టుకొని అలా ఆయన బయలుదేరుతూ ఉన్నాడు దూడ తోకను పట్టుకోవాలనే ప్రయత్నం అయితే ఆ దూడ దొరకట్లేదు అది ఒక గుల్లోకి వెళ్ళింది మళ్ళీ ప్రయత్నించారు తోక పట్టుకుందామని దూడది కానీ అది గుడి చుట్టూ తిరుగుతూ ఉంది ఈయన ఈయన గుడి చుట్టూ తిరుగుతున్నాడనే విషయాన్ని మర్చిపోయి దూడ తోకను పట్టుకోవాలనే ఆతృత ఎక్కువైపోయింది ఈ ఆతృత ఎక్కువైపోవడంలో ఈయన కూడా గుడి చుట్టూ తిరుగుతున్నాడు అనే ఆ ఆలోచన లేకుండా గుడి చుట్టూ తిరుగుతూ ఉన్నాడు దూడ దొరకలేదు దూడ ఒక పదిసార్లు గుడి చుట్టూ ప్రదక్షిణలు చేసింది ఇతను కూడా తెలియకుండానే దూడ తోకను పట్టుకుందా అనే ఉద్దేశంతో పదిసార్లు ప్రదక్షిణ చేశాడు కాబట్టి దేవుడు చుట్టూ పదిసార్లు ప్రదక్షిణ చేస్తే మనకు అనుకున్నటువంటి కోరికలన్నీ కూడా నెరవేరుతాయనే భక్తి విశ్వాసాల మధ్య మనం అందం కూడా బ్రతుకుతూ ఉన్నాం ఈరోజు అందుకోసమే గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తే వరమిస్తాడు నేను మా బేబీ చుట్టూ ఇరవై ముప్పై సార్లు ప్రదక్షిణలు చేశాను అయినా కర్మించేది చిన్నప్పుడు ఇలానే కుక్కతో క పట్టుకుందామని చెప్పేసి చాలా ప్రయత్నించాను నేను అయితే ఎందుకు మా ఫ్రెండ్స్ అన్నారు అరే దీపావళి కదా కుక్క తోకకు ఈ టపాకసలు కట్టేసి పేలుద్దాము అని చెప్పేసి అంటే నేను నిజంగానే అప్పుడు అయ్యో పాపం కదా వాటికి మనం అట్లా కట్టకూడదు అనే ఆలోచన లేకుండే స చిన్నవి చిన్నప్పుడు కదా మనకు తెలియదు అని కుక్క తోకను పట్టుకొని ఎన్నిసార్లు ప్రయత్నించినా నాకు ఆ కుక్క దొరకదే సరే అని చెప్పేసి బావి దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ పశువుల తోకలు పట్టుకోవడము ఆవు తోక పట్టుకోవడము ఇవన్నీ కూడా చేసేవాన్ని పట్టుకుంటే మాత్రం బల గమ్మత్తు కనిపిస్తే తెలుసా గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ గుడ్ ఈవినింగ్ ప్రపంచవ్యాప్తంగా ఈ కార్యక్రమం ఈరోజు ఇంతమంది వింటున్నారు అందరికీ కూడా ధన్యవాదాలు ఓకే అలాగే మరి మై డియర్ మామాజ్ అండ్ మామేజ్ ఇక మనకు ఫ్రైడే వచ్చేసింది ఈరోజు చక్కగా ఈరోజు ఫ్రైడే మనం సెలబ్రేట్ చేసుకున్నామంటే చక్కగా మళ్ళీ వీకెండ్ స్టార్ట్ అయిపోతాయి మీ అందరికీ కూడా చక్కగా సాటర్డే సండే ఎంజాయ్ చేయొచ్చు ఓకే ఈ కార్యక్రమం గంట సేపు ఉంటుంది కాబట్టి గంట సేపు ఎన్నో అప్డేట్స్ తీసుకురావడం జరిగింది మీకోసం మామూలు అప్డేట్స్ కాదు మీరే షాక్ అయిపోయే అప్డేట్స్ తీసుకొచ్చాను అప్డేట్స్ అన్నీ కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను అలాగే ఒక మంచి ఫనీ క్వశ్చన్ కూడా తీసుకురావడం జరిగింది ఇది ఎవరు చెప్తారు ఏమిటి విన్నర్ ఆఫ్ ద డే సో తెల్లారిందో ఈ మామ విన్నర్ ఆఫ్ ద డేగా నేను అనౌన్స్ చేస్తాను ఈరోజు ఆ క్వశ్చన్కి సమాధానం చెప్పిన వాళ్ళకి అలాగే ఏదావిధిగా మన షో అన్నప్పుడు డెఫినెట్గా మీకు తెలుసు బర్త్డే విషయస్ అండ్ యానివర్సరీ విషయస్ డెఫినెట్గా ఉంటాయి మరి ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి వింధ్యా గారికి మన తెలుగు ఎన్ఆర్ఐ రేడియో తరపు నుండి అలాగే వాళ్ళ కుటుంబ సభ్యులందరి తరపు నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము వింధ్యా గారు హ్యాపీ బర్త్డే టియో అలాగే కిరణ్ గారికి విషయం చెప్పండి అని చెప్పేస్తున్నారు కిరణ్ గారు కూడా మన తెలుగు ఎన్ఆర్ఐ రేడియో తరపు నుండి మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే తెలియజేస్తున్నాము ఇంకా ఎవరైనా పుట్టినరోజులు ఉన్నా పెళ్లి రోజులున్నా కూడా చక్కగా మరి మామ ఈరోజు మన వాళ్ళది పెళ్లి రోజు అని చెప్పేసి మీరు నాకు నైన్ సెవెన్ జీరో ఫైవ్ ట్రిపుల్ టూ డబల్ జీరో ఫైవ్కి మెసేజ్ చేయొచ్చు ఇక హైదరాబాద్ తాజా పరిస్థితి చాలా అంటే చాలా బాగుంది మార్నింగు మనసు చాలా చివుక్కుమంది నాకు చాలా అంటే చాలా బాధేసింది సరే ఇంజెక్షన్ ఇప్పించుకుందాం కరోనా ఇంజక్షన్ ఇప్పించుకుందాం అని చెప్పేసి ఫస్ట్ వైట్ షర్ట్ వేసుకున్నాను వైట్ షర్ట్ వేసుకుంటే మళ్ళీ ఏమన్నా బ్లడ్ ఏమన్నా అంటుతుందో ఏంటో అని చెప్పేసి సరే అని చెప్పేసి ఒక హాఫ్ టీ షర్ట్ వేసుకున్నాను వేసుకొని పోయాను ఎక్కడ యశోదా హాస్పిటల్స్ సోమాజ్గూడ తెలిసిన వాళ్ళు ఉన్నారు అందులో అని చెప్పేసి పోయినా పోయిన తర్వాత ఒక నర్స్ వచ్చింది వచ్చిన తర్వాత నేను డౌట్ అని అనిపిస్తూనే ఉంది నాకు అమ్మాయిని చూస్తే ఓకే చూడ్డానికి బాగానే ఉంది కానీ ఇంజక్షన్ ఎలా ఇస్తుంది ఏంటి తెలియదు సరే అని చెప్పేసి ఇంజక్షన్ ఇచ్చేసింది కాస్త నొప్పిగా అనిపించేసింది అన్న తర్వాత బాగా అంటే బాగా నొప్పిగా వేసింది అమ్మాయికి నేను థ్యాంక్ యూ వెరీ మచ్ అండి అని చెప్పేసి అన్నాను ఇట్స్ ఓకే అంకుల్ అన్నది అంకుల్ అనగానే నాకు ఇంజెక్షన్ ఇచ్చుకున్నప్పుడు ఎంత నొప్పి అనిపించిందో అంతకంటే వంద రేట్లు బాధ అనిపించింది అప్పుడు అర్థమైంది మా ఇంజక్షన్ కంటే కూడా ఇంకా నొప్పి వేసే వర్డ్స్ కూడా ఉంటాయా ఆ లోకంలో అని చెప్పేసి అలాగే మా ఇంటి పక్క అంకుల్ ముఖం ముఖమంతా వాచిపోయింది నేను అడిగాను ఏంటి అంకుల్ ముఖమంతా వాచిపోయింది ఏంటి ఏంది అని చెప్పేసి అంటే ఏం లేదు మహేష్ గారు నేను కూడా మీలానే ఈ వ్యాక్సిన్ అని చెప్పేసి వెళ్ళానండి వెళ్ళి ఇంటికి వచ్చేసి ఇంజెక్షన్ ఇప్పించుకున్నానే నాకు ఇంజక్షన్ ఇచ్చినటువంటి నర్సు చాలా అందంగా ఉంది అని చెప్పేసి అన్నానండి మా ఆవిడ విపరీతంగా కొట్టింది మహేష్ గారు ఇగో ఇటువంటి సమస్యలు వస్తున్నాయండి చూద్దాం ఎవరో మనతో మాట్లాడని అడిగి ఉన్నారు హలో ఎవరండి హలో ఆ హలో ఎవరు హ ఋషికేష్ ఋషికేష్ আরেరేరేరే ఎంత మంచి పేరు మావా ఇక్క నుండి రిషికేష్ నిజామాబాద్ నిజామాబాద్ ఓకే అయ్యో తప్పకుండా మావా మీ సిస్టర్ పేరు ఏ పేరు జాష్నవి జాష్నవియా అయ్యో నువ్వు ఒక్కటేంది మావా నాలుగు ఐదు ఏస్తా యార చేస్తావా జాస్నవికి బర్త్డే విషయం చెప్పు అక్కకి అక్కలే ఆ చెల్లె కదా నీకు చెల్లె లేదు ఊరిపోయిందే ఊరిపోయిందా నీకు అక్కయితుందా చెల్లె అవుతుందా చెల్లెనేనా మరి విషయం చెప్పు హ్యాపీస్ బర్త్డే ఓకే హ్యాపీ బర్త్డే జాస్నవి అను హ్యాపీ బర్త్ డే జాష్ యా సో మన తెలుగు ఎన్ఆర్ఐ రేడియో తరఫు నుండి కూడా మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే తెలియజేస్తున్నాము జాష్ణవి మీరు ఇటువంటి పుట్టినరోజు ఎన్నో మరెన్నో జరుపుకోవాలని చెప్పేసి తెలుగు ఎన్ఆర్ఐ నుండి కోరుకుంటున్నాము మరి ఫస్ట్ కాల్ చేయడము ఋషికేష్ అవునా గుర్తులేదు ఎవరు మామ మీ అమ్మ పేరేంటి మీ నాన్నగారి పేరేంటి ఇజ్రాయిల్ ఓ సాయి కుమార్ తొందర హగ్గిరా నాకు అరే మరి తెలి మా సాయి కుమార్ వాళ్ళ అబ్బాయి అని ఓకే సో చెల్లెమ్మది ఈరోజు పుట్టినరోజు అనమాట వండర్ఫుల్ మరి కేక్ ఎక్కడ కట్ చేస్తుంది చెల్లి మరి ఊరికి పోయిందన్నావు వచ్చిందా ఉందా ఉందా పక్కనా అవునా ఓకే ఇప్పుడు ఏం చదువుతున్నావు రుషికేష్ నువ్వు ఫిఫ్తా ఇంగ్లీష్ మీడియం చదువుతున్నావా తెలుగు మీడియమా ఇంగ్లీష్ మీడియం మీడియమేనా ఏ స్కూల్లో మామా ఎస్ అరే సిబిఎస్ లో చదువుతున్నావా మామా ఓ హ అరే జబ్బర్దస్త్ ఉంది మామా చెల్లె కూడా అందులోనే చదువుతుందా బ్రిలియంట్ బ్రిలియంట్ ఓకే బ్రిలియంట్ స్కూల్లో చదువుతుంది మరి పెద్దగా అయిన తర్వాత ఏమైతావు మామ పెద్దగా అయిన తర్వాత ఏమవుతావు ఆర్మీ అరే క్యా బాత ఏ మీరు అందరు కూడా ఆర్బీఐ అయితే అంటున్నారేంది మామా మొన్న గోలీ శ్రీనివాస్ మామ వాళ్ళ బాబు కూడా వాడు చిన్నప్పటి నుంచి వెళ్ళి ఆర్మీ డ్రెస్లు వేసుకుంటుండట వాడు ఎక్సర్సైజ్లు చేస్తుండట చిన్నోడు గోలీ మామ కాల్ చేసి అరే మామ మా టి పెద్ద లుల్లే అయిపోయింది మామ వాడు ఆర్మీలో పోతా అంటాడు నాకు చాలా గర్వంగా అనిపిస్తుంది ఆర్మీలో పోయి ఏం చేస్తావురా అని చెప్పేసి అంటే నిన్ను దొంగలను పట్టుకుంటా అది ఇది అని చెప్పేసి అన్నాడు మామ చాలా గర్వంగా అనిపిస్తుంది అని చెప్పేసి అన్నాడు అనమాట అయితే నీకు కూడా ఆర్మీయే కావాలన్నమాట అయితే ఆర్మీ అయ్యి దేశాన్ని కాపాడతావా వెరీ గుడ్ మామా మనకి ఇష్టమైనటువంటి పాట ఏంటి మామ

సరే చెల్లెమిరు మా చెల్లెతో మాట్లాడదాం చెల్లెకి బర్త్డే విషయం చెప్తా జాష్నవే జాషనవే ఆ చెల్లెమని తొందర తీసుకుని రా మాట్లాడదాం మనం హలో హలో నమస్తే అండి ఎవరు మాట్లాడుతున్నారు ఏమండి చేనేత కార్మికుల నుండి మనకు ఒక కాల్ వచ్చినట్టుంది ఆ చేనేత సౌండ్ మనకు వినబడుతూ ఉంది ఎంత ఆనందం ఎంత సంతోషం ఎవరండి మాట్లాడేది పలో నేను గుంటూరు జిల్లా ఆత్మగురు నుంచి నా పేరు ఆదిశేష్ అండి గుంటూరు జిల్లా మంగళగిరి పక్కన ఆత్మకూరు ఓ మంగళగిరి పక్కన ఆత్మకూరా శేషు గారు సార్ ఎలా ఉన్నారండి నేను చాలా బాగున్నాను సార్ వండర్ఫుల్ అండి గుంటూరు జిల్లా ఎలా ఉంది సార్ అవును సార్ గుంటూరు మిర్చి ఎప్పుడు గానే ఉంటుందండి ఆదిశేషి గారు సార్ ఏదో సౌండ్ వచ్చింది మన ఇంట్లో మొగ్గం నేస్తూ ఉన్నారా సార్ మీరు ఏమనుకోకుండా నేను ఈ మగ్గం సౌండ్ వినక ఒక పది సంవత్సరాలు అవుతుంది సార్ అలాగే మా ప్రపంచంలో ఈ కార్యక్రమం వింటున్నటువంటి కొన్ని వందలాది మంది మన తెలుగు వాళ్ళు ఉన్నారు ఒక్కసారి మాకు ఆ సౌండ్ వినిపించరా సార్ మగ్గం సౌండ్ ఒక వన్ మినిట్ ఓకే ఓకే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ నేను లైన్లో ఉంటా వండర్ఫుల్ సార్ వండర్ఫుల్ వండర్ఫుల్ చేసి గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఆ సౌండ్ వినిపించారు సార్ ఒక్కొక్క పోగు ఒక్కొక్క పోగు ఎంత ఓపిక సార్ మీకు నిజంగా అవును సార్ నేను చేసే పాన్ని అదే కదా నేను చేసే పాన్ని అదే కదండి అవునండి అవునండి సో మన రేడియో ఎలా పరిచయం మీకు నేను నలభై ఏళ్ళ నుంచి మామూలుగా విజయవాడ రేడియో వింటాను ఆహా విజయవాడ విద్య భారతి విజయవాడ ఏమీట్రో అవునా నేను పాతసలు అవుతానే అవునా ఓకే రేడియో ఓకే ఎన్ఆర్ఐ రెడీ అంటే మన మిత్రుల ద్వారా పరిచయం చేసుకున్నాను మిత్రుల ద్వారా పరిచయం అయింది అనమాట అవును సార్ నేను నేను పరిచయం చేసుకోవడం కాకుండా మన వైజాగ సోత్రం కూడా పరిచయం చేశాను చేశారా అవును సార్ వండర్ఫుల్ సార్ నిజంగా ఎంత ఆనందం అనిపిస్తుంది మీ మేము అటువంటి వాళ్ళతో మాట్లాడడం కానీ ఈ ఏ మాట కా మాటే సార్ ఎంత ఓపిక ఎంత కళా నైపుణ్యం అలా ఎన్ని రోజులకు ఒక శారీగా వస్తుందండి ఆది గారు ఏ శీరణ వేయాలంటే రెండు రోజులు పడుతుందండి రెండు రోజులు పడుతుంది అంటే మార్నింగ్ ఎన్ని గంటలకు స్టార్ట్ చేస్తారు గారు మార్నింగ్ అంటే మన వెసులుబాటును బట్టి ఆరు గంటలకు వెళ్ళొచ్చు మామూలుగా టిఫిన్లు అవి చేసిన తర్వాత ఎనిమిది గంటలకు వెళ్తారు కొంతమంది అదే మన వెసులుబాటును బట్టే ఉంటదండి దీనికి ఒక టైము అదే ఉండదు అంటే మనకు ఒక ఎనిమిది గంటలు ఎనిమిది గంటలు పదహారు గంటలు పడుతుందా పడుతుంది ఒక పదహారు గంటలు కష్టపడితే ఒక శారీ ఎంత ఉంటుంది సార్ శారీ అది ఇది శారీ వాళ్ళు అమ్మేదామన్నా పదిహేను వందలు అట్లా అమ్ముతారండి ఇక మనం మనకు తయారు చేసినందుకు ఐ ఐదు వందల యాభై అట్లా పడుతుంది ఓ మై గాడ్ అంటే మీరు రెండు రోజులు కష్టపడితే ఐదు వందల యాభై అవును సార్ వాళ్ళు మీ దగ్గర కొనుక్కొని బయట పదిహేను వందలకు అమ్ముతారు అంటే మెటీరియల్ అంతా వాళ్ళే ఇస్తారు ఊరక తయారు చేసినందుకు మనకి సేరకి మజూరీ అంటారులే మా భాషలో ఓకే ఆ సేర తయారు చేసినందుకు మజూరి ఇస్తారు మెటీరియల్ అంతా వాళ్ళే ఇస్తారు మెటీరియల్ అంతా కూడా వాళ్ళే ఇస్తారు ఈ నూలు వడుకుతూ ఉంటారా ఇంకా ఆ నూలు వడికే విభాగం కూడా మందేను మనం రాట్నం మీద కండిని చుట్టుకుంటాం ఓకే 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 మరి శశి గారు ఇలా మీరు చేస్తూ ఉంటే పోగులు తెగిపోతూ ఉంటాయి కదా అప్పుడు అతుకు పెడుతుంటారా మధ్యలో అవును సార్ మగ్గం ఆపేసి మగ్గం ఆపేసి అతుకు పెడుతూ ఉంటారు మరి శారీ అయిపోయిన తర్వాత ఆ పోగులు పైకి లేస్తూ ఉంటాయి కదా ఏం కదా లేదు మేము అది పోగు అంటే జాయింట్ చేసి ఎక్కించిన తర్వాత దగ్గరికి కట్ చేస్తాం ఓకే అది కట్ చేసి మళ్ళీ అక్కడ నుండి స్టార్ట్ చేస్తారనమాట అంటే తయారైన తర్వాతనే కట్ చేస్తాము ఓకే వేలాడుతుంటే బాగోదు కాబట్టి చాలా బాగుందండి నిజంగా కూడా ఎన్నో రోజుల తర్వాత ఆదిశేషి గారు నాకు గుండె నిండిపోయిందండి ఎప్పుడో చిన్నప్పుడు నేను వినేవాన్ని మా ఇంటి ముందే ఉండేవాళ్ళు నాకు ఎప్పుడు కూడా సమయం సందర్భం దొరకలేదు బట్ మళ్ళీ ఆ శబ్దం వినిపించారు అయితే మనం నేసే శారీ పేరు ఏం పేరు సార్ అది ఇది వెయిట్లెస్ అంటే ఎండాకాలం ఎక్కువగా కట్టుకుంటారు గా ఉండాలన్నమాట అంతేనా ఓకే అండి మీ మీ ఆవిడనే ఇది చేసుకుంటారా లేకుంటే అమ్మేస్తారా మీరు ఏమండి ఇది బాగుందండి ఆదిచేసి గారు నాకు ఇచ్చేయండి అంటదా అంటే ఉంచేసుకోవడం అండి అంటే మనకి మెటీరియల్ ఏమో ఈ దీనికి సంబంధించి మజూరి ఇచ్చేస్తారు మనం తయారు చేసి వాళ్ళకి ఇచ్చేయాలి ఓకే ఇచ్చేసేది మాస్టర్ మాస్టర్ వివర్స్ ఉంటారు ఓకే 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 మీరు పట్టు సారీస్ అవి ఇవి నేస్తే ఇంకా మనకు బోల్డ్ డబ్బులు వస్తాయి కదా ఆది శేషి గారు నేను ఇంతకుముందు వేసేది కాటన్ లో పట్టానండి ఇది కరోనా వచ్చిన కాడి నుంచి మనకి పైనుంచి మెటీరియల్ రావట్లేదు అనే అదే సార్ వండర్ఫుల్ అండి ఈ కాలక్షేపానికి మీరు రేడియో వింటూ ఉంటారు అంతేనా అవును సార్ ఓకే మీ అంటే ఏమైనా హాబీస్ ఉన్నాయా మీకు పాటలు పాడే హాబీ కానీ లేకుంటే సరదాగా మాట్లాడే హాబీ కానీ ఏమైనా ఉందా పాటలు పాడే హాబీస్ ఉన్నాయండి నేను గతంలో రెండు మూడు నాటకాలు ఆడాను సోషల్ నాటకాలను అవునా అరే రేరే ఏ ఎంత ఆనందం అండి ఏదైనా మాకొక ఒక నాలుగైదు లైన్లు వినిపిస్తారా శేషు గారు అంటే డైలాగ్ అంటారు లేకపోతే స్వామి యొక్క వీరబాబుడు నన్ను హరిశ్చంద్రుడా కాదు కాదు వీరదాసుడా నేటి రాత్రి అంత వల్ల కాటి ఎందు కావలి ఉండి ఉదయమున ఇంటికి వచ్చు ఈ కుండ నిండా కొత్త కళ్ళు నింపుకొని రమ్ము అని ఈ సురాభండమ నాకు ఇప్పించినాడు అహో సురాభండమా నీవుక్కడు పూజ్యురాలు కావుననే విశ్వామిత్రుని సహాయ సంపత్తిచే విశ్వవిశ్వంభరాదేవికి ఆస్థానం బగుమతి అభుజపీటిపై ఇట్లా అధిష్ఠించి ఉన్నావు ఇంకా పొరపడి శ్మశాన వాటికి పోయేదాన్ని ఓ అంధకారం అప్పుడే బ్రహ్మాండమంతయో ఆవరించి కన్నులున్న వారి సైతము గుడ్డివాండ్రను చేయుచున్నది గదా ఈ అంధకారము కలవారి అరుగు దొంగలకు సిద్ధాంజనం మగలం అంటు అంతుగాండ్రకై తారాడు కులతల తార్పు గచ్చే అలా నెలంతి పిట్టలం బట్టి వేటాడు పాడు భూతములకు వండర్ఫుల్ అండి ఎంత బాగా వాడారండి ఆదిశేషి గారు మీరు అంటే ఒక అందమైన చీర నేయడమే కాదు అందమైన డైలాగ్ కూడా అతను కొట్టేశారండి ఈరోజు చాలా ఆనందంగా ఉంది మీతో మాట్లాడినందుకు రెగ్యులర్గా కాల్ చేస్తూ ఉండండి మీకు కూడా శారీ నేసి నేసి అలసిపో ఉంటాయి ఆ చేతులన్నీ హాయిగా రిలాక్స్ అయిపోయి మాతో మాట్లాడుతుంటే మీకు కూడా మళ్ళీ నూతన ఉత్తేజం వస్తూ ఉంటుంది అది శిషిక చాలా బాగా పాడారండి థ్యాంక్ యూ సో మచ్ అండి మామేజ్ సో వినారు కదా ఒక చేనేత కార్మికుడు ఆయన అంత కష్టపడి కాసింత తీరిక సమయం దొరికితే తెలుగు ఎన్ఆర్ఐ రేడియోకి కాల్ చేసి చక్కగా ఒక పద్యం పాడాడు ఈ పద్యము ఈ రేడియో ఇంట్రాక్షన్ ఆయనకు కాసింత విరామము కాసింత సంతోషం కాసింత హాయినిస్తే అంతకంటే ఇంకా మనకి ఏం కావాలో చెప్పండి అయితే మార్నింగ్ మార్నింగే మా బేబీ ఆఫీస్కి వెళ్ళింది ఆఫీస్కి వెళ్ళిన తర్వాత నేను ఆఫీస్కి వెళ్తున్నాను అంది సరే వెళ్ళు జాగ్రత్త కరోనా అది ఇది అంటున్నారు అని చెప్పేసి అన్నాను వెళ్ళిపోయింది వెళ్ళిపోయి కాల్ చేసింది ఆఫీస్ నుండి మధ్యాహ్నం నాకు మిర్చి తినాలనిపిస్తుంది అంది సరే ఏం చేయండి మరి అన్నాను వరకు మిర్చి చేసి పెట్టు అంది సరే అని చెప్పేసి నేనేమన్నాను మామూలు ఆయిల్తో చేయనా ఆలివ్ ఆయిల్తో చేయనా అన్నా వేదవ మాటలు మాట్లాడకు నేను బాబీ బేబీ కొంచెం లావ అవుతున్నావు కదా ఆలివ్ ఆయిల్తో చేయనా మామూలు ఆయిల్తో చేయనా అని మామూలు ఆయిల్తోనే చెయ్యి అంది సరే మంచిగా పెద్ద పెద్ద మిర్చిలు తీసుకున్నాను శనగపిండి మంచిగా కలిపాను ఓకే సోడా అని ఉంటుంది ఎందుకంటే మళ్ళీ తిన్న తర్వాత పొట్ట పెరిగితే మళ్ళీ పక్కింటి వాళ్ళు ఏంటి మహేష్ గారు ఏమన్నా గుడ్ న్యూస్ అని అడుగుతారు బేబీకి కడుపు ఉబ్బిందనుకో మళ్ళీ నాకు ప్రాబ్లం సరే అని చెప్పేసి మిర్చీలు కోసాను కోసిన తర్వాత పెట్టాను అట్లనే ఇంతముందే వచ్చింది ఆఫీస్ నుండి వచ్చిన తర్వాత ఫ్రెష్ అయిపోయి ఏవైనా మిర్చిలు ఇవి అందనమాట అంటే మిర్చిలన్నీ రెడీ చేశాను మిర్చి కోసాను అందులో సాల్ట్ పెట్టాను అందులో చింతపండు పెట్టాను లైట్గా అందులో ఇంకా కొంచెం ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా కొత్తిమీర అవన్నీ కూడా యాడ్ చేశాను ఈ మిర్చి చేయాలంటే శనగపిండిలో ముంచాలట కదా అన్నాను అవును ముంచాలి అన్నది నీకు తెలుసు కదా బేబీ నేను ఎవరిని ముంచే స్వభావం కాదు అన్నాను నేను ఇమ్మీడేట్గా హగ్గి చేసి ఇవ్వండి మీరు ఎంత మంచిగా వాళ్ళండి నేను ఒకటే ఒకటి అన్నాను బేబీ నేను మిరపకాయనే ముంచలేను నేను ఎవరిని ముంచాను నా లైఫ్లో అంటే ఆమెకి లేనటువంటి సంతోషం వచ్చేసి ఒక హగ్గు ఒక కిస్ ఇచ్చింది ఇవ్వగర నేనేం చేసాను తెలుసా బేబీ నీకోసం గుంటూరుకి గుంటూరు నుండి మన ఆదిశేషి గారు ఉన్నారు కదా ఒక శారీ తీసుకొచ్చాను జనరల్గా నేను శారీలో చాలా బాగుంటావు అలాగే మనకు తెలిసినటువంటి ఆదిశేషి గారు ప్రత్యేకంగా నీకోసం ఇక్కత్ శారీ ఒకటి తీసుకొచ్చాను ఇదిగో ఒక్కసారి ఈ శారీ కట్టుకొని రాపో నాకు కళ్ళ ముందు అలా కనబడు ముందు మా ఎండాకాలం ఆ మల్లెపూలు కూడా పెట్టుకొని నాకు సారీ నేను కళ్ళు మూసుకుంటాను ఏమండి రెడీ అనగానే నేను కళ్ళు తెరుస్తాను కళ్ళు తెరవగానే నీ రూపం నా కళ్ళ ముందు ప్రత్యక్షం కావాలి అని చెప్పేసి అన్నానమాట సరే అని చెప్పేసి లోపలికి వెళ్ళేసి మల్లె పూలు పెట్టుకొని గుంటూరు నుండి నే నేసినటువంటి ఇక్కత్తు శారీ కట్టుకొని వచ్చేసింది అనమాట సరే ఇప్పుడు కళ్ళు తెరవండి అందనమాట సరే అని చెప్పేసి కళ్ళు తెరిచింది తెలియగానే హే ఇ ఇన్ మామ ఇస్ వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఫేవరెట్ షో తెల్లారిందో ఈ మామా విత్ ఆర్జే మామా మహేష్ అరే మామా ఏమన్నా పాట ప్లే చేసేవా అనుకుంటున్నారు కదా ఎస్ మరి నేను ఈ ప్రకాష్ రాజు మిమిక్రీ చేద్దామని చెప్పేసి చాలా ట్రై చేశాను అసలే వర్కౌట్ రాలేదు బట్ ప్రకాష్ రాజు గారికి మెని మార్ హ్యాపీ రిటెన్స్ ఆఫ్ ద డే సో నాయకుడిలా చేయాలన్నా ప్రతి నాయకుడిలా మారాలన్నా నాన్నగా అన్నగా భర్తగా క్యారెక్టర్ ఏదైనా సరే ఆ పాత్రలో జీవించేస్తాడన్నాడు ఆయన సో ఆ పాత్రలో జీవించేసే ఒక విలక్షణమైనటువంటి నటుడు ప్రకాష్ రాజ్ సో ప్రకాష్ రాజు గారికి ఆఫ్ డే దేమ్ తెల్ల తరఫు నుండి అలాగే మనకు ఒక ఇద్దరు ఆత్మీయులు ఎవరో సిద్ధంగా ఉన్నట్టున్నారు వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం బిఫోర్ దాట్ ఏమండి విజయలక్ష్మి గారు కొంచెం సౌండ్ తక్కువ చేయండి మ్యామ్ ప్లీజ్ హలో 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 నమస్తే అండి నా పేరు విజయలక్ష్మి అండి ఫ్రమ్ గుంటూరు విజయలక్ష్మి గారు గుంటూరు మీరు ట్రైన్ దగ్గర ఉన్నారా కాదండి నేనన్నది అదేనండి ఎందుకు ఎందుకండి ఇలా మాట్లాడతారు నేను అదేనండి నేను చెప్పింది కూడా అదే ట్రైన్ దగ్గర ఉన్నానా అన్నాను కాదండి మా ఇల్లు మా ఇల్లే ట్రైన్ దగ్గర ఉందండి నేను అరేది అరే మావా గారు ఇది చచ్చిపోతున్నా ప్రకాష్ రాజు బాగా వచ్చింది మనతో మాట్లాడానికి చిమ్మపుడి గారు సిద్ధంగా ఉన్నట్టున్నారు అయ్యా గురుగారికి ప్రణామాలు లంగిడీలు గురుగారు ఎలా ఉన్నారండి బాగున్నారండి మీరు బాగున్నారా నేను చాలా చాలా బాగున్నానండి చాలా బాగుంటుంది ఇందాక మన సోదరుడు శ్రోత చక్కని పద్యం పాడేదండి చక్కగా అతని యొక్క ఆసక్తిని ప్రయత్నాన్ని మనం అభినందించాలి ఆ వృత్తిలో ఉండి కూడా మన కళాకారులు చేనేత కళాకారులే కాకుండా ఈ కళాకారులు కూడా రెండు కళాకారులు చాలా గొప్ప విశేషం చాలా ఆనందం వేసింది అందుకోసమే ఫస్ట్ ఆత్మీయులతో పైగా రేపు ప్రపంచ రంగస్థల దినోత్సవం అండి అవునండి ఆ సందర్భంగా మరి ఉపాధ్యాయులు మీకు వినిపిద్దామనే అయ్యో తప్పకుండా సుధా గారు మీరు కాదు కాదు తర్వాత విజయలక్ష్మి గారు ఒక చక్కని పద్యాన్ని వినిపిస్తారు మనకు పాటలే కాదు పద్యాన్ని కూడా మనం వినే ప్రయత్నం చేద్దాం విజయలక్ష్మ గారితో డాక్టర్ గారు ఎలా ఉన్నారమ్మా డోస్ అండి

రెడీ వన్ టూ త్రీ గో అయ్యో గురు గురుగారిది కాల్ కట్ అయినట్టుంది గురుగారు శ్రీ గురుభ్యో బ్యూహోన్నమ అయ్యా చిమ్మ గారు మీరు మళ్ళొక్కసారి కాల్ చేసే ప్రయత్నం చేయండి విజయలక్ష్మి అమ్మ మాకు ఒక పద్యం వినిపించాలి ప్రపంచ రంగస్థల దినోత్సవం నాకు కోడలు లేరు నాకు అందుకని కోడలు మీద లేటెస్ట్ కోడలు మీద ఒక జోక్ అండి కొత్తగా పెళ్ళేది ఇంటికి వస్తుంది అత్తగారింటికి అత్తగారు అంటుంది నాకేమో దోశలు ఇష్టము మీ మామగారికి ఏమో ఇడ్లీలు ఇష్టము మీ ఆయనకేమో పూరీలు ఇష్టం మీ మధ్యకేమో చపాతీ ఇష్టం ఇష్టం అమ్మా అంటే నాకు వేరే కాపురం అండి అంటే అదే ఫస్ట్ లోనే మరి వాళ్ళందరికి అవి ఇష్టం అంటే అర్థం అర్థమైంటండి అవన్నీ చేయమని కదా ఆవిడ భయం ఇంకా ఇంకా టెన్షన్ వచ్చి నీకేమి ఇష్టం అంటే నాకు వేరే కాపురం అని చెప్పేస్తుంది జోక్ యూ అండి ఉంటాను నమస్తే మీకు మంచి పద్యం పద్యం వినిపించండి యా ఇండియాలో రెండో పెళ్లి చేసుకోకూడదు అని చెప్పేసి ఒక చట్టం పెట్టారు కదండి ఈ చట్టం పెట్టడానికి కారణం ఏంటో తెలుసా ఎందుకంటే జీవితంలో నువ్వు చేసినటువంటి ఒక తప్పుజాలు ఇంకా చేయొద్దు అని చెప్పడానికి మా పక్కింటి అంకులు ఉన్నాడు ఆయన మళ్ళీ ఆయనకు దెబ్బలు అవి ఉన్నాయి ఏంటి సార్ మళ్ళీ ముఖం వాసింది ఏమన్నా అయిందా మీ ఇంట్లో అని చెప్పేసి అన్నా ఏం లేదండి మహేష్ గారు షాపింగ్ వెళ్దాం షాపింగ్ వెళ్దాం ఉంటుంది మా ఆవిడ ఎప్పుడు మా పిల్లలు కూడా షాపింగ్ వెళ్దాం డాడీ అంటుంటారు సరే అని చెప్పేసి నేను షాపింగ్ వెళ్ళిపోయాను షాపింగ్కి వచ్చినప్పుడు ఎప్పుడు చూడు పిల్లలకు నచ్చినవి ఆమెకు నచ్చినవి తీసుకుంటారు మేము తీసుకుంటాం కదండి ఎప్పుడైనా నేను తీసుకుంటాను నాకు నచ్చినవి తీసుకుంటాను పిల్లలకు నచ్చినవి తీసుకుంటాను మరి మీకు నచ్చినవి మీరు కూడా తీసుకోండి అని మా ఆవిడ అన్నదండి నేనేమన్నానంటే నాకు ఆ సేల్స్ గారు బాగా నచ్చింది తీసుకోనా అని చెప్పేసి అన్నానండి బాగా గుట్టిందండి మహేష్ గారు నోటి సాగదే అయ్యా గురుగారు కట్ అయింది ఏంటండి గురుగారు కట్ అయింది గురుగారు ఇప్పుడు సార్ రెడీ వన్ టూ త్రీ గో సార్ श्रीराम रघुवंशयोधि सोम श्रीरामन रघुवंश सपयोधि सोम काम्रिपु विराम विकुंठध धाम कंदर्पकोटि സുമുന്ദര ദിവ്യമൂർത്തെ കപ്പമസുന്ദര ദിവ്യമൂർച്ചേ ശ്രീരാമചന്ദ്ര ശരണ ശ്രീരാമചന്ദ്ര

అంత పెద్ద ఆలాప్స్ అండి నిజంగా ఎంత చక్కగా పాడి వినిపించారు ప్రపంచ రంగస్థల దినోత్సవం సందర్భంగా అడ్వాన్స్గా మనం సెలబ్రేట్ అండి ఉగాది ముందే వచ్చినట్టు అనిపించింది మాకు థ్యాంక్ యూ ధన్యవాదాలు మీ మీ గొంతు ఇలానే కాపాడుకోండి పది కాలాల పాటు గురుగారు ధన్యవాస్మి అండి అయితే సన్మానం చేస్తున్నారు నాకు ఎంత ఆనందం ఎక్కడ్రా ఎక్కడ సన్మానం చేస్తున్నా నీకు అనుకుంటున్నారు కదా సన్మానం చేస్తున్నారు అంటే నాకు పెద్దగా సన్మానాలు అవి నాకు నచ్చవు నేను ఎప్పుడు కూడా డౌన్ టు ఎర్త్గానే ఉండాలని చెప్పేసి కోరుకుంటాను చాలామంది అడుగుతుంటారు మొన్న ఏదో ఏదో పీస్ యూనివర్సిటీ అని ఒక యూనివర్సిటీ మహేష్ గారు డాక్టరేట్ కావాలండి అన్నదనమాట అదేదో పీస్ యూనివర్సిటీ అట అది బెంగళూరులో ఉంటుందట అంటే వద్దండి నాకు అటువంటి డాక్టరేట్స్ అవి ఇష్టం ఉండదు అని చెప్పేసి అన్నాను తర్వాత తెలిసింది అది నకిలీ యూనివర్సిటీ బట్ ఈ సన్మానం మాత్రం నిజమే ఎందుకంటే ఈ వాళ్ళు ఒక సంస్థ వాళ్ళు ఒక సబ్బు కంపెనీ వాళ్ళు మహేష్ గారు మీకు సన్మానం చేద్దాం అనుకుంటున్నామండి మీరు ఇచ్చినటువంటి ఒక ఐడియా వల్ల మేము ఒక ఆరు కోట్లు మిగుల్చుకున్నామండి సరే మీకు కావాల్సినటువంటి కార్ ఏదో అన్నారు కదా ఆ కార్ ఇచ్చేసి మిమ్మల్ని సన్మానిస్తూ ఉండే అంటే సరేనండి అన్నారు ఇందుకు నేను ఏం చేశాను నాకు ఎందుకు సన్మానం చేస్తున్నారని చెప్పేసి మీరు అనుకుంటున్నారు కదా అయితే జపాన్లో ఒక సబ్బుల ఫ్యాక్టరీలో ఒక పొరపాటు జరిగిందండి ఏమీ పొరపాటు జరిగిందంటే కవర్ ప్యాక్ అయింది కానీ అందులో సబ్బు లేదు సరే సబ్బు కోసం వచ్చారు ఆయన సబ్బు తీసుకొని వెళ్ళిపోయాడు ఇంటికి వెళ్ళిన తర్వాత సబ్బు లేదు ఆయన కంపెనీ మీద కేసేశాడు బోల్డ్ అంతా దేశంలో పెద్ద గొడవ అయిపోయింది దాంతోటి ఆ సంస్థ ప్రతిష్టత పాపము చాలా ఆ సంస్థ మీద వాళ్ళు పరువు నష్టం దావా వేశారు సో ఇటు ఇంకా ఫ్యూచర్లో కవర్ మాత్రమే పోకుండా అందులో సబ్బు కూడా ఉండాలని చెప్పేసి వాళ్ళు జపాన్ కంపెనీ వాళ్ళు జాగ్రత్త పడ్డారు దాంతో వాళ్ళు ఏంటంటే ఒక ఎక్స్రే మిషన్ ఒకటి కొన్నారనమాట ఆరు కోట్లు ఖర్చు అయింది అయితే ఈ ప్యాక్ అయినటువంటి సబ్బులు లైన్ మీద వెళ్తుంట లైన్గా వెళ్తుంటాయి అన్నమాట సబ్బులు అయితే అందులో సబ్బు ఉన్నది లేనిది ఎక్స్రే యంత్రము దాన్ని ఎక్స్రే తీస్తుందన్నమాట ఒకవేళ ఊరికినే బాక్స్ వెళ్ళిపోతుంది అందులో సబ్బు లేదు అటువంటిప్పుడు ఏంటంటే అది స్కాన్ చేసి ఇమియట్గా బ్లింక్ వచ్చేస్తుంది అనమాట ఇమియట్గా మనం ఏంటంటే ఆ కవర్ తీసి కింద పడేయాలన్నమాట సో అయితే ఈ కంపెనీ వాళ్ళు నన్ను అడిగారు మహేష్ గారు మరి వాళ్ళంటే ఆరు కోట్లు పెట్టి తీశారండి మరి మీరేమన్నా మాకు ఒక ఐడియా ఇవ్వగలరా మహేష్ గారు అంటే నేను చెప్పాను తప్పకుండా అండి నాకు ఇటువంటి ఐడియాస్ అంటే చాలా ఇష్టం సార్ వాళ్ళు ఆరు కోట్లు పెట్టారు సార్ నేను కేవలం ఆరు వందలతోటి ఈ ప్రాబ్లం సాల్వ్ చేస్తాను అని చెప్పేసి చెప్పాను అనమాట అప్పుడు బేబీతో కూడా వెళ్ళాము ఇద్దరం సో ఎట్లా చేస్తారు అనమాట అనగానే ఏం లేదు సార్ ఇప్పుడు ఈ ఆ కవర్లో సబ్బు వెళుతుందా లేదా అనేది స్కాన్ చేయడానికి వాడు ఆరు కోట్లు పెట్టాడు సార్ మన దగ్గర అవసరం లేదు ఈ సబ్బులు అన్నీ వరుసగా వెళ్తుంటాయి కదా సార్ ఇక్కడ ఒక ఒక టేబుల్ ఫ్యాన్ ఒకటి పెట్టండి సార్ ఉషాది ఏ కవర్లో అయితే సబ్బు ఉండదో ఆ కవర్ ఎగిరి కింద పడతా సార్ అనగానే ఆ కంపెనీ వాళ్ళందరూ కూడా లేచి నాకు దండం పెట్టేసి ఎవండి ఆరు కోట్లు మిగిలించారు ఏంటండి మీరు ఎంత మంచి ఐడియా సార్ ఒక్క ఫ్యా ఒక్క ఫ్యాన్ కాదు సార్ నాలుగైదు పెడదాం మనం ఫ్యాన్లు ఎంత మంచి ఐడియా సార్ సార్ ఈ సందర్భంగా మిమ్మల్ని సన్మానించాలనుకుంటున్నాము అలాగే మీరు మీ మేడం వచ్చారు ఇద్దరు మీకు ఒక మంచి కారు గిఫ్ట్గా ఇద్దాం అనుకుంటున్నాను సార్ అని చెప్పేసి వాళ్ళు అన్నారనమాట అనగానే బయటకు వచ్చి నేను అన్నాను బేబీ చూసావు కదా మన టాలెంటు అని చెప్పేసి అన్నాను అన్న తర్వాత బేబీ ఏమున్నదో తెలుసా ఇమ్మందుబాటులో ఏమో ఉన్నది మా అందుబాటులో దొరుకుతలేదు ఎన్ని రోజులు అయినా అసలు ఈ అందుబాటులో పట్టుకో గ్లెన్ఫిడిచ్ అపో గ్లెన్ఫిడిచ్ కూడా కాదు ఏదో ఇదేదో అందుబాటులో ఉన్నట్టుంది పాలమేళ అబ్బా పిచ్చి లేచిపోతుంది స్మెల్కి అయినా ఇంకా బ్యాక్ టు బ్యాక్ రెండు పాటలు ఉన్నట్టున్నాయి కదా ఒక పెగ్గెత్తా మేళ ఏంట్రా లైవ్ లోనే తాగేస్తున్నావా నేను తాగడం లేదు మొన్న వరల్డ్ వాటర్ డే అప్పుడు వాటర్ తాగినా మరి ఈరోజు ఏమని తాగుతున్నావు అంటే ఈరోజు వరల్డ్ విస్కీ డే అంటే రేపు ఎల్లుండో పాయిజన్ డే ఉంటుందో తాగేస్తావా విస్కీ డే అనమాట విస్కీ ప్రియులందరూ కూడా చక్కగా ఎంజాయ్ చేసుకోండి ఓకే అలాగే సందర్భం ఏదైనా సరదాగా మలిచేవాడు తను బాధలో ఉన్న పక్కవాడి నవ్వు కోసం పరితపించేవాడు మీమర్ సో హ్యాపీ మీమర్స్ డే మార్చ్ ఇరవై ఆరు సో డెఫినెట్గా మీమర్స్ అంటే ప్రతి ఒక్క రేడియో జాకీ అనమాట తాను బాధల్లో ఉన్నా కూడా ఎదుటి వ్యక్తి ముఖంలో ఆనందం చూడాలి అని చెప్పేసి అనుకుంటాడనమాట సో హ్యాపీ మీమర్స్ డే ఈరోజు అయితే ప్రతి వ్యక్తి కూడా ఒక రెండు పాటలు పాడుకుంటాడండి పెళ్ళికి ముందు పెళ్ళి తర్వాత సో పెళ్ళికి ముందు ఏం పాట పాడుకుంటాడో ఇప్పుడు విందాం ఎస్ విన్నారు కదా పెళ్ళికి ముందు ఈ పాట పాడుకుంటారండి ఏం పాట గాల్లో తేలినట్టుందే అని పెళ్ళి తర్వాత కూడా ఒక పాట పాడుకుంటాడట అది కూడా గాలి మీదనే ఉంటుందట ఇంతకీ ఆ పాట ఏంటో మీకేమైనా తెలుసా పెళ్ళికి ముందు గాల్లో తేలినట్టుందే గుండె జారినట్టుందే అనే పాట ఉంది కదా పెళ్లికి ముందు పాడుకుంటారు పెళ్ళి తర్వాత కూడా ఇంకొక పాట పాడుకుంటాడట ఆయన ఆ పాట కూడా గాలితోనే స్టార్ట్ అవుతుందట అది ఈరోజు మామా తీసుకున్నటువంటి ఫనీ క్వశ్చన్ సో మరి ఫనీ క్వశ్చన్కి ఎవరు పర్ఫెక్ట్గా ఆన్సర్ చేస్తారు ఏంటి తొందరగా చెప్పే ప్రయత్నం చేయండి మై డియర్ మామాజ్ అండ్ మామీస్ అలాగే మీరు ఇంకా ఫ్రైడే ఈవినింగ్ అయిపోయింది చక్కగా భోజనం పెట్టుకొని అలా మొబైల్ చూస్తూ భోంచేస్తున్నారా ఆగండి ఆగండి ఈ మధ్య చాలామంది భోజనం చేసేటప్పుడు కూడా ఫోన్లో ఏదో ఒకటి స్క్రోల్ చేస్తూనే ఉంటారు ఈ అలవాటు ఆరోగ్యానికి చాలా చేస్తుంది ముఖ్యంగా బరువు తగ్గాలనుకునే వారు ఈ అలవాటు వెంటనే మానుకోవాలని చెప్పేసి నిపుణులు చెప్తున్నారు ఎందుకంటే తినేటప్పుడు ఫోన్లు ఉపయోగించేటప్పుడు పదిహేను శాతానికి ఎక్కువగా కేర్లెస్ క్యాలరీస్ తీసుకుంటున్నారనమాట భోజన సమయంలో స్మార్ట్ ఫోన్ వాడకం క్యాలరీలు క్రొవ్వు పెరుగుదలకు కారణమవుతోందట సో తినేటప్పుడు ఫోన్ వాడకం ఎట్టి పరిస్థితుల్లో మీరు తగ్గించండి కాస్త చబ్బిగా ఉండగానే కాస్త లావుగా ఉన్నవాళ్ళు మనం చెప్పొచ్చు అనమాట మీరు భోజనం తినేటప్పుడు ఫోన్ చూసుకుంటూ తింటున్నారు కదా అనుకోవచ్చు సో ఆ ఫోన్ పక్కన పెట్టండి ఫోన్ పక్కన పెట్టేసి హాయిగా తినేయండి తినేదాన్ని మంచిగా నమలండి ఓకే కరెక్ట్గా పదిహేను సెకండ్ల వరకు నమలాలట ఓకే అట్లా అని చెప్పేసి ఓ అరగంట సేపు నవలవద్దు ఈ మధ్య చాలా ఫ్యాషన్ అయిపోయింది ఏం తెలుసా కుక్కలను పెంచుకోవడం పెంపుడు కుక్క కనిపించడం లేదంటూ యజమానురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది మెదక్ జిల్లా తూప్రాన్లో ఈ ఘటన జరిగింది సహస్ర అనే మహిళ ఐదు ఎకరాల వెంచర్లో అరవై కుక్కలను పెంచుకుంటోంది వాటిలో బ్రిడ్ బీగల్ జాతికి చెందినటువంటి ఒక ఖరీదైన కుక్క ఈ నెల ఇరవై నుంచి కనిపించకుండా పోయిందట పాలమ్మే వారిపై అనుమానం ఉంది అని చెప్పేసి అంటున్నారు చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరింది కేసు నమోదు చేస్తున్నారు పాలమే వాళ్ళకు కూడా తెలిసిపోయిందనమాట ఈ బ్రీడ్ అనే కుక్క చాలా కాస్ట్ ఓకే అలాగే ఇది నాకే కాస్త ఇబ్బందిగా అనిపిస్తుంది చెప్పాలంటే వరంగల్లో నేను మెడికల్ రిప్రజెంటేటివ్గా చేశాను కొద్ది రోజులు నా ఫస్ట్ జాబ్ థర్డ్ జాబ్ మెడికల్ రిప్రజెంటేటివ్ జాబ్ అయితే ఒక ప్రబుద్ధుడు ఏం చేశాడు యూట్యూబ్కు చెందినటువంటి యూట్యూబ్లో వీడియోస్ చూస్తూ ఆపరేషన్స్ చేస్తున్నాడట రెండోసారి ఆడపిల్ల వద్దనుకునే వారికి ఆర్ఎంపీలు పిఎంపీల ద్వారా గుర్తించి వారికి తన ఆసుపత్రిలో యూట్యూబ్లో వీడియోలు చూస్తూ అబార్షన్లు చేస్తున్నాడట ఈ విషయం తెలుసుకున్నటువంటి వైద్యాధికారులు గురువారం ఆయనను తనిఖీ చేయగా ఇది గమనించి అతను గోడ దూకి పారిపోయాడట అతను గతంలో మెడికల్ డిపెండెంట్ జాబ్ చేశాడట వాడు ఎవడువో నాకు తెలియదు కనబడితే మాత్రం అస్సలు మామూలుగా వేసే పడి చాలా కోపం వచ్చేసింది మార్నింగ్ నుండి అరే ఎంత ఒకప్పుడు ఎలా ఉండే మేము చేసినప్పుడు ఆ గాంభీర్యము ఆ టీవీ ఆ రాచరికం అంతా లఫంగిల్ తయారైనా ఎవడన్నా యూట్యూబ్లో చేసుకుంటూ ఆపరేషన్ చేస్తారండి నాకు అర్థం కదా వాడు యూట్యూబ్లో వేసి ఆపరేషన్ చేసేటప్పుడు పుసుకున్న ఛార్జింగ్ అయిపోతే కదా అగో అదే వద్దనది నేను ఓకే అలాగే మరి గెస్ చేయండి ఇది దీనికి ఆన్సర్ ఎవరు పంపిస్తారో ఏంటో నేను చూసే ప్రయత్నం చేస్తాను ఓకే పెళ్ళికి ముందు చాలామంది ఈ పాట వింటున్నారు ఏ పాట గాల్లో తేలినట్టుంది గుండె జారినట్టుంది పాట మళ్ళీ కూడా మనం ఒకసారి విందాం ఇగో ఈ పాట వింటున్నారట పెళ్ళికి ముందు అందరూ విన్నారు కదా పెళ్లి తర్వాత కూడా గాలితో వచ్చే ఒక పాట వింటున్నారట ఇంతకీ ఏంటా పాట నైన్ సెవెన్ జీరో ఫైవ్ ట్రిపుల్ టూ డబల్ జీరో ఫైవ్కి తొందరగా మెసేజ్ చేసే ప్రయత్నం చేయండి అలాగే మనవడి సరదా తాత జైలుకు వచ్చిందట మనవడి ఏదో ముచ్చటపడ్డాడు కానీ పాపం తాతను అరెస్ట్ చేశారట ఇంతకీ ఏంటి ఎందుకు అలాగే ఆడపిల్లలందరూ కూడా గర్వంగా తలెత్తుకునే ఒక విషయం చెప్తాను పెళ్లి చూపులకు అమ్మాయి ఇంటికే అబ్బాయి ఎందుకు వెళ్తాడో తెలుసా ఎందుకంటే దేవతల దగ్గరికే కదా భక్తులు వెళ్ళేది అవునా కదా అలాగే మనసు విప్పి మాట్లాడు కానీ మాస్క్ విప్పి మాత్రం మాట్లాడక నీకు దండం పెడతా అలాగే నాకు ఒక నాకు ఒక విషయం అర్థం కాదండి నేను నేను ఒక ఇంటర్వ్యూకి వెళ్ళాను ఇంటర్వ్యూకి వెళ్తే నువ్వు చాలా హ్యాండ్సమ్గా ఉన్నావు ఆఫీసులో అమ్మాయిలు అందరూ కూడా పని మానేసి నిన్నే చూస్తుంటారు అని చెప్పేసి రిజెక్ట్ చేశారు నన్ను నాకు అర్థం కాదండి నేను ఒక విషయం అడుగుతాను ఈ అందంగా నేను పుట్టడం అనేది నేను చేసుకున్న తప్ప అంటే నాకు అర్థం కాదు ఎస్ ప్రవాసాంధ్రుల గుండె చుప్పుడు తెలుగు అనారా రేడియోలో తెలారందో ఈ మామా అనే కార్యక్రమం మీరు వింటున్నారు నిజంగా ఈ మక్కజొన్న ఏదైతే ఉందో దానికి మరీ సిగ్గు ఎక్కువ ఈరోజు మార్నింగ్ ఒకటి మక్కజొన్న కొనుక్కున్నాను మొక్కజొన్న కొనుక్కొని చేతిలో పట్టుకున్నాను అయితే నాకు అనిపించేసింది దీనికి ఇంత చలి ఎక్కువ ఎందుకు నాకు అసలు అర్థం కాదు ఇంత సిగ్గు ఎందుకు ఇంత చలి విడితే ఇంత సిగ్గే ఎందుకు ఇంత దీనికి అని చెప్పేసి అనుకున్నాను ఎందుకంటే బోల్డ్ అనే డ్రెస్సులు వేసుకున్నా అన్నీ డ్రెస్సులు అవసరమా మక్కజొన్నకి ఎస్ అలాగే నాకు మార్నింగ్ నేను బస్సులో వస్తున్నాను సికింద్రాబాద్ నుండి అమీర్పేటకు బస్సులో వస్తున్నా బస్సులో వస్తుంటే ఒక ఆయన మాట్లాడుతున్నాడు ఏ నేను వచ్చేసరికి చేతులు కత్తిరించు నేను వచ్చి మెడను కత్తిరిస్తా అని చెప్పేసి అన్నాడు అనమాట నేనన్నాను అమ్మ ఇంద్రనాయన వీడు నేను వచ్చే వరకు చేతులు గతిరించాయి నేను వచ్చిన తర్వాత మెడన్ గతిరిస్తా అని చెప్పేసి అంటున్నాడు మీరు ఏం సార్ అన్న నేను టైలర్ని సారన్నాడు టైలర్ సుగురగారు మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు అలాగే సాయి మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు అలాగే సుధాకర్ మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు ముందుగా సాయి బర్డే విషయం చెప్పేసి పాపకి తొందరగా హలో హే మిస్టర్ సాయి కుమార్ కటేనే ని పిలోట్ ది కాల్ అలాగే సుగ్న గారు ఎలా ఉన్నారండి మా మీరు ఎలా ఉన్నారు నేను కూడా చాలా చాలా బాగున్నానండి యా గారు నమస్తే చెప్పండి మైగారు హౌ ఆర్ నేను బాగున్నాను సార్ మీరు ఎలా ఉన్నారు సూపర్ సూపర్ సార్ నాకు లాఫింగ్ ఎక్సలై మీ వల్లే అవుతనేది లేకపోతే సాయంత్రం ఏం లేదు కుబలేదు మీరు ఏకైక కైకార్ చే మా లాకింగ్ వచ్చేనే పక్క 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 నమ్ము రోడ్ విన్ అవుతూ ఉంటే అదలా చూస్తే అంధనం వెనక వస్తున్నా అంటే అతల నుంచి వాడి తెలియలేవు రా వండర్ఫుల్ అంటే ముందుగా సాయి కుమార్ మీ పాపకి బర్త్డే విషయం చెప్పేద్దాం తొందరగా సమయం అయిపోయింది చెప్పేయండి మా మామా గుడ్ మామా గుడ్ ఈవినింగ్ మామా వెరీ వెరీ గుడ్ ఈవినింగ్ మామా హ్యాపీ బర్త్డే చేసినవి ఇలాంటి పుట్టిన రోజులు ఏనో మరేనో జరుపుకోలా మనసు మామా

వల్లి గారు సుధా గారు అలాగే లావణ్య గారు అనురాధ గారు సుధాకర్ యూఎస్ఏ అలాగే నల్లి కుమార్ గారు ఎంతమంది ఆన్సర్ పంపించేస్తారు వండర్ఫుల్ ఆన్సర్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ అందరికి మళ్ళీ మండే రోజు కలుసుకునే ప్రయత్నం చేద్దాం వచ్చేస్తా సార్ మండే రోజు వచ్చేస్తాను మళ్ళీ